హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో ఈ వేపాక చలవని ఎలా తయారు చేసుకోవాలి అసలు ఎందుకు తయారు చేసుకుంటాము ఎప్పుడెప్పుడు చేసుకోవచ్చు ఏ విధంగా ఈ నీటిని వాడాలి అలాగే అమ్మవారికి మనం చద్దిని నైవేద్యంగా పెడుతూ ఉంటాం కొత్త అమావాస రోజు గ్రామ దేవత పూజ చేసుకున్నప్పుడు కానీ ఇంట్లో ఎప్పుడైనా గ్రామ దేవత పూజ ఆదివారాలు చేసినప్పుడు కానీ చద్ని నైవేద్యంగా పెడుతూ ఉంటాం కదా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ ఉపహారం ఎందుకు పెట్టాలి అమ్మవారికి ఇవన్నీ కూడా నేను పూర్తి వివరాలతో అయితే ఈ వీడియోని షేర్ చేస్తున్నానండి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడటానికి అయితే ట్రై చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ముందుగా వచ్చేసి వేపాకు చల్లవని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము కొన్ని వేపాకు రెబ్బల్ని అయితే తీసుకోండి అలాగే ఒక రోలు రోకలి కొంచెం పసుపు కలిపిన వాటరు ఇవి సిద్ధం చేసుకొని ఈ వేపాకు ఏవైతే ఉన్నాయో రెబ్బలు ఆ రెబ్బల్ని మనం రోట్లో వేసుకొని నూరుకోవాలండి ఈ వేపాకు ముద్దని ఎందుకు తయారు చేసుకుంటాము అంటే మన పిల్లలకి సహజంగా ఈ ఎండాకాలం రాబోయే కాలంలో కానీ ఎప్పుడైనా పిల్లలకి అమ్మవారు పోసింది అని అంటూ ఉంటారు కదా అటువంటిప్పుడు కానీ ఇలా అమావాస్య రోజుల్లో గ్రామదేవతకి పూజ చేసుకుంటున్నప్పుడు కానీ మనకి ఇక్కడ రాబోయేది కొత్త అమావాస్య కాబట్టి అటువంటప్పుడు గ్రామదేవత పూజ చేసుకుంటాం ఆ రోజు అటువంటప్పుడు కానీ పిల్లలకి ఏదైనా అంటురోగాలు అటువంటివి పిల్లలకు వచ్చినప్పుడు ఇంట్లో ఏదైనా కొంచెం చికాకులుగా ఉన్నాయి అనుకున్నప్పుడు ఏదైనా శుభకార్యాలు కానీ ఏదైనా కొత్త వస్తువులు కొనుక్కున్నప్పుడు కానీ ఆస్తులు కొనుక్కున్నప్పుడు కూడా కొంతమందికి ఏంటంటే గ్రామ దేవతకి పూజించుకునే అలవాటు ఇంట్లో ఆనవాయితీగా ఉంటూ ఉంటుంది అటువంటి అప్పుడు తప్పనిసరిగా ఈ విధంగా ఈ వేపాకు చలవని తయారు చేసుకోవాలి అది ఇంటికి చాలా మంచిది ఎందుకంటే వేపాకు అనేది అమ్మవారికి శాంతింప చేయడం కోసం అమ్మవారి ఆశీర్వాదం కోసం వేపాకును ఎక్కువ వాడుతూ ఉంటాం ఆ తల్లికి చాలా ఇష్టం అనమాట వేపాకులు సమర్పిస్తే అందుకని చెప్పి ఎప్పుడైనా గ్రామ దేవతకి వారు పోయాలన్నా లేదా గ్రామ దేవత పూజ చేసుకునే ప్రతిసారి కూడా ఈ విధంగా వ్యాపాకులు దొరికిన వాళ్ళైతే కనుక ఈ వ్యాపాక చలవని తయారు చేసుకోండి ఈ విధంగా కొంచెం ఆ పసుపు కలిపిన మాట కొంచెంగా వేసి శుద్ధి చేసుకోవడం కోసం వేసి ఈ విధంగా ఒక ముద్దలాగా నూరుకోండి అయితే గ్రామదేవత పూజ చేసుకోవాలి అనుకున్నప్పుడు దీంట్లోంచి కొంచెం ఒక ముద్ద పక్కన పెట్టుకొని పసుపు గౌరిని ఏ విధంగా అయితే తయారు చేసుకుంటామో అదే విధంగా ఈ వేపాకుతో ముద్దతో కొంచెం గౌరీలాగా చేసుకొని అలానే మనం గ్రామ దేవతగా కూడా పూజ చేసుకోవచ్చు అందరింట్లో గ్రామ దేవతగా వేపాకులు పెట్టి పూజ చేసుకున్న అలవాటు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ విధంగా ఒక చిన్న ముద్ద రూపంలో కూడా చేసుకొని పూజ అయితే చేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ నేను నూరిన కొంచెం ఈ ముద్దనైతే ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను నీట్గా ఈ వేపాక చలవనేది ఆనవైతే ఏం అవసరం లేదండి అమ్మవారు పూసింది అని అంటారు అలాగే కొంతమంది గ్రామ దేవత గుళ్ళకి వెళ్ళి కూడా వారు పోసే అలవాటు ఉంటుంది అటువంటిప్పుడు ఈ వేపాక కలిపి నీళ్ళు తీసుకెళ్తే చాలా మంచిది ఇప్పుడు ఇటువంటి కుండనైతే తీసుకోండి ఈ కుండను తీసుకొని ఆ కుండని కడిగేసిన తర్వాత మనం పసుపు అనేది నిండుగా రాయాలి అయితే ఇక్కడ నేను చిన్న కొండలో చూపిస్తున్నాను మీకు ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు ఈ మాత్రం పాటలు అయితే నీళ్ళైతే సరిపోతాయండి కొంతమందికి గ్రామ దేవతలకి బయటకు వెళ్ళి గుడి ముందు కానీ లేకపోతే ఇంట్లోంచి బయటకు వెళ్తున్నప్పుడు కానీ వారు పోసే అలవాటు ఉంటుంది అటువంటి అప్పుడు కొంచెం పెద్ద బిందితో కానీ లేకపోతే పెద్ద కుండతో కానీ కలుపుకోండి వాటర్ని ఇప్పుడు ఈ కుండకి నేను ఈ విధంగా పసుపు అయితే రాసేసాను రాసేసిన తర్వాత వీటికి కుంకం బొట్లు పెట్టుకోండి మనకి వచ్చే కాలంలో ఎప్పుడైనా మనకి అంటురోగాలు వస్తూ ఉంటాయి రోగాల బారిన పిల్లలు పడుతూ ఉన్నారు వాళ్ళకి ఎప్పుడు కూడా ఏదో ఒక అనారోగ్యం ఉంటూ ఉంటుంది లేదా నెగిటివ్ ఎనర్జీ ఉంది నరఘోషం ఉంది అనుకున్నప్పుడు ఇలాగా వేపాకు సెలవు చేసి అమ్మవారి నుంచి పూజ చేసుకొని అప్పుడు ఆ నీటిని మనం వాడుతూ ఉంటాం అనమాట ఈ విధంగా మనం వేపాకులని చిన్న మాలలాగా కట్టుకుంటున్నాను ఇక్కడ నేను వేపాకు రెబ్బలుగానే కట్టుకోవచ్చు ఇలా నేను లీవ్స్ వరకు కట్టుకున్నాను కట్టుకొని ఈ కుండకైతే కట్టేయండి ఆ వేపాకు మాల కట్టేటప్పుడు కూడా ఒక తెల్లటి దారం తీసుకొని దానికి పసుపు రాసి అప్పుడు ఈ వేపాకులు ఇలా కట్టండి కట్టిన దాన్ని ఈ కుండకు కట్టేసేయండి కుండ కట్టేసిన తర్వాత దీంట్లో నిండుగా నీళ్ళైతే పోసుకోండి ఈ వచ్చేసి ఈ వేపాక చలోవ వాటర్ని ఏం చేయాలి అని అంటే మనం ఎప్పుడైతే గ్రామదేవత పూజ చేసుకుంటున్నామో ఆ గ్రామదేవత దగ్గర ఈ వేపాకు చలవని చేసుకున్న వాటర్ని అయితే పెట్టి పూజ అనేది చేసుకోవాలి ఇక్కడ దీంట్లో వాటర్లో కొంచెం పసుపు అనేది వేశాను వేసిన తర్వాత ఇంతాక నూరుకున్న వేపాకు ముద్ద ఇది మరీ అయితే ఏం అవసరం లేదు కొంచెం కచ్చాపచ్చిగా ఆకున్నా కూడా పర్లేదు ఇప్పుడు ఈ ముద్దనైతే ఆ వాటర్ని బట్టి మనం చూసుకొని ముద్దనైతే కలపండి కలిపేసి ఇప్పుడు మనకి ఈ వేపాకు చలవ అనేది రెడీ అయింది ఈ ఇలా కలుపుకున్న వాటిని మీరు ఎప్పుడైతే గ్రామదేవత పూజ చేసుకుంటూ ఉన్నారో అక్కడ అమ్మవారి దగ్గర పెట్టండి పెట్టి చక్కగా అమ్మవారికి దీపారాధన చేసుకొని పూలు అవి పెట్టి పూజ చేసుకుంటారు కదా అప్పుడు ఈ వాటర్ని వచ్చేసి మనం ఇంట ఇల్లంతా కూడా ఎక్కడెక్కడైతే మనకి మన ఇంటి ప్రదేశం అంతా ఉందో ఆ ప్రదేశం అంతా కూడా చల్లాలి అలాగే మన మీద కూడా తప్పనిసరిగా చల్లుకోవాలి పిల్లలు ఉన్న పెద్దవాళ్ళు ఉన్న ఆడవారు మగవారు అందరూ కూడా నీటిని చల్లుకోవాలి పూజ అంతా అయిన తర్వాత తీసి ఆ వాటర్ని ఒక తమలపాకు కానీ లేదా వేపాకు రెబ్బలతో అయినా సరే ఇల్లంతా చల్లి మన మీద చల్లుకొని మిగతా వాటిని గడప బయటకి అవతల వైపు కూడా వారైనా పోయచ్చు లేదా ఏదైనా పచ్చని చెట్టు మొదట్లైనా మిగతా నీళ్ళని పోయొచ్చు అనమాట ఈ వేపాకు చలవ అలా గడప దగ్గర అంటే బయట సింహద్వారం బయట వైపు నుంచి అలా వారిపోయటం వల్ల ఏంటంటే ఎటువంటి నరదిష్టి కానీ దుష్ట శక్తులు కానీ లోపలికి రావని నమ్ముతారు అందుకని ఈ విధంగా పూజ చేసే నీళ్ళు మన మీద చల్లుకొని అలాగే ఇల్లంతా కూడా చల్లిన తర్వాత ఆ విధంగా వారైతే పోస్తారు ఇంకా ఏదైనా మీకు నీళ్లు మిగిలితే కనుక మీరు ఏదైనా పచ్చని చెట్టు మొదట్లో పోసేయచ్చు కొంతమంది దేవాలయానికి వెళ్ళే వాళ్ళైతే కనుక ఆ విధంగా వారు పోసిన తర్వాత ఆ గ్రామదేవత దేవాలయానికి బయలుదేరతారు అక్కడ కూడా వారు పోసి అంటే మనం తీసుకువెళ్ళిన నీళ్ళతో అమ్మవారికి అభిషేకం చేసే వీలు ఉంటే కనుక అక్కడ వాళ్ళని కనుక్కొని అంటే అక్కడ పంతులు గారు కానీ ఆ గుళ్ళో ఉన్న పద్ధతులను బట్టి కానీ కనుక్కొని ఈ విధంగా వేపాకు కలిపిన వాటర్ని కూడా అమ్మవారికి వారుగా పోసే అనవాయితీ కూడా చాలామంది గుళ్ళలో ఉంటుంది అది కనుక్కొని మాత్రం చేసుకోండి ఈ విధంగా ఆ నీటిని అయితే ఉపయోగించుకోవాలి ఇలా వేపాకు వేసి నూరి ఆ నీళ్ళలో కలుపుకొని ఈ కుండని దేవుడి దగ్గర పెట్టి అంటే అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేస్తాం కాబట్టి ఆ శక్తి అంతా నీటికి వస్తుందని నమ్ముతారు అందుకనే ఈ విధంగా ఈటిని చేస్తే కనుక ఎటువంటి రోగాలు రావు ఇంట్లో అలాగే నెరదీస్తు ఉండదు ఎటువంటి దుష్ట శక్తులు కూడా అది దాటి లోపలికి రాలేవో అని అంటారు అందుకని ఈ వేపాక చలవనైతే తయారు చేసుకోవాలి ఇది పెట్టి నేను పూజలా చేసుకోని నేను మరొక వీడియోలైతే షేర్ కూడా చూపిస్తాను మీకు ఇక నెక్స్ట్ వచ్చేసి మనం చద్ది నైవే వేద్యంగా పెడుతూ ఉంటాం కదా అమ్మవారికి గ్రామ దేవత పూజ చేసుకున్నప్పుడు చద్ది అనేది నైవేద్యంగా పెడుతూ ఉంటారు ఎక్కువ అది చలవ చేస్తుంది అని ఒక నమ్మకం అందుకని ఆ చద్దిని వండాలి అనుకున్నప్పుడు ముందు రోజు రాత్రి బియ్యం అనేది అన్నం వండుతాం కదా ఆ అన్నం అనేది నిండి గిన్నెలోంచే తీసి మనం ఆ చద్దిని అనేది కలుపుకోవాలి కాబట్టి మనం వండేటప్పుడు కూడా గ్యాస్ దగ్గర కానీ ఆ చుట్టుపక్కల ప్రదేశం కూడా చాలా నీట్గా ఉండాలండి అమ్మవారికి మనం పెట్టబోయే నైవేద్యం వండుతున్నాం కాబట్టి ఈ విధంగా బియ్యం అయితే కడిగి ముందు రోజు రాత్రి అంటే రేపొద్దున అమ్మవారికి చద్ది నైవేద్యంగా సమర్పిస్తున్నాము అనంటే రేపు సమర్పించాలి అనంటే ఈ రోజు రాత్రి వండిన అన్నం అనేది అమ్మవారికి సపరేట్గా వండుకోవాలి నిండు కుండలోంచి అన్నం తీయాలన్నమాట అలాగే పెరుగు కూడా తోడేసుకుంటాం కాబట్టి పాలు అనేవి అమ్మవారికి తోడేసే పెరుగు కూడా నిండుగానే ఉండాలి మనం ఇంగిల్ చేసిన దాంట్లో కానీ మనం సగం వాడుకున్న దాంట్లోంచి కానీ అమ్మవారికి నైవేద్యంగా వాడకూడదు ఈ విధంగా సపరేట్గా కూడా పాలు కాచుకొని తోడేసుకోవాలి అయితే ఈ విధంగా అన్నం వండుతాం కదండి రాత్రిళ్ళు కొంతమంది వచ్చేసి ఈ అన్నాన్ని వేడి అన్నాన్ని తీసి ఆ కాచిన పాలు కూడా పోసి గోరవెజగా పోసి కొంచెం పెరుగు వేసి అలా మూత పెట్టేసి రాత్రి తోడు పెడతారు కొంతమంది ఏంటంటే ఈ అన్నాన్ని మీరు ఎంతైతే అయితే వాడదాం అనుకుంటున్నారో అమ్మవారికి నైవేద్యానికి వాడదాం అనుకుంటున్నారో అది తీసి తప్పనిసరిగా ఆ నిండు కుండలోంచి తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట అంటే ఇప్పుడు నేను ఫ్రెష్గా అన్నం వండి చూపించాను కదా ఆ నిండుగా ఉన్న గిన్నెలోంచి అమ్మవారికి చెద్దికి కావాల్సిన అన్నాన్ని అయితే తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మాత్రం కలుపుతున్నాం తీసి పక్కన పెట్టుకొని మిగతా అన్నాన్ని కావాలనే మనం వాడుకోవచ్చు ఆ తర్వాత మొసటి రోజు మార్నింగ్ వచ్చేసి మీరు కొంతమంది చెప్పాం కదా ముందు రోజు రాత్రే ఆ అన్నంలోనే కొంచెం గోరవచ్చిన పాలేసి పెరుగు చుక్క వేసేసి తోడు పెట్టేస్తారు అన్నంలోనే అలా కన్నా కూడా అనేది మామూలుగా మనం చెయ్యాలి అంటే ఆ సపరేట్గా కాచుకున్న పాలని అమ్మవారి నైవేద్యం కోసం పెరుగు తోడేసేసుకునే రాత్రి మసరు రోజు పొద్దున ఏదైతే ముందు రోజు రాత్రి వండుకున్న అన్నంలోంచి తీసి పక్కన పెట్టుకున్నామో ఆ అన్నంలోకి ఈ తోడేసిన పెరుగులోంచి పెరుగు వేయాలి పెరుగు వేసి కావాల్సినంత పెరుగు వేసి ఈ అన్నాన్ని మనం కలుపుకోవాలన్నమాట అంటే ముందు రోజు వండిన అన్నం కాబట్టి అది చెద్దవుతుంది సో దాంట్లోకి ఈ పెరుగు వేసి ఈ విధంగా కలుపుకోవాలి ఎప్పుడైనా సరే అమ్మవారికి నైవేద్యం పెట్టాలి అంటే చద్ది నైవేద్యంగా పెట్టాలంటే ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు పెరుగు చూసుకొని మనం ఏ బౌల్లో అయితే అమ్మవారికి నివేదన చేయదలుచుకున్నామో ఆ బౌల్లోకి అయితే ఇక్కడ నేను ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను ఇక్కడ అలాగే అమ్మవారికి గ్రామదేవత కానీ ఇట్లా అమ్మవారికి చద్ది పెట్టేటప్పుడు ఏంటంటే ఉల్లిపాయ పెడతారు కొంతమంది బెల్లముక్క పెడతారు ఇక్కడ నేను రెండు పెట్టి చూపిస్తున్నాను ఎవరి ఇంటి పద్ధతిని బట్టి వాళ్ళు పెట్టుకోండి ఇవన్నీ ఏంటంటే ఇలా అమ్మవారి దగ్గర నైవేద్యం పెట్టినవి మనం ప్రసాదంగా తీసుకుంటాం పిల్లలకు పెడతాం కాబట్టి అది కడుపుకి చలవ చేస్తుంది సగం మెయిన్ ఉద్దేశం అదనమాట అమ్మవారికి నివేద నివేదన చేసింది మహాప్రసాదం కనుక అది తీసుకుంటే అంటే ఆ అన్నం మన ప్రసాదంగా తీసుకోవడం వల్ల చక్కగా ఆరోగ్యం కలుగుతుంది ఈ చలవ చేస్తుంది కడుపుకి అందుకని చెప్పి ఈ చద్దుని ఈ విధంగా తయారు చేసి నైవేద్యంగా పెడతారు ఇది పిల్లలకి చాలా బలమైన ఆహారం కూడా అందుకని ఈ విధంగా అమ్మవారికి అనేది ప్రిపేర్ చేసుకోవాలి దీంట్లో మనం తాలింపు కూడా వేస్తూ ఉంటారు అది దద్దోజనం కింద అవుతూ ఉంటుంది అనమాట కొంతమంది తాలింపు కూడా ఏమి వేయకుండా ఇలా ప్లేన్గానే ఉల్లిపాయ కానీ బెల్లమ్మక కానీ పెడుతుంటారు పెట్టి ఈ విధంగా అమ్మవారికి గ్రామ దేవత పూజ చేసుకున్నప్పుడు ఈ చద్ది నివేదన చేస్తూ ఉంటారు కాబట్టి అనేది ఇలా ప్రిపేర్ చేసుకోవాలి మీ దగ్గర వేపాకులు ఉన్నాయి అనుకోండి చక్కగా వేపాకులన్నీ కూడా పరిచి ఒక ప్లేట్లో మీద ఈ నివేదన చేయవలసిన చద్ది ప్రసాదాన్ని ఒక గిన్నెలో పెట్టి ఈ విధంగా ఉల్లిపాయ బెల్లం ముక్క వేసి అమ్మవారికి నివేదన చేయవచ్చు చద్ది చేసుకునే విధానం అయితే ఇది ఇక నెక్స్ట్ వచ్చేసి ఉపారం పెడతారు అమ్మవారికి అంటే ఇంట్లో ఆ రోజు చక్కగా పప్పు అన్నము దాని మీద కొంచెం నెయ్యి వేసి బూరెలు గారెలు అన్నీ వండుతారు వండి దీన్ని కూడా అమ్మవారికి నైవేద్యం చేస్తారు నైవేద్యం పెడతారు దీంతోపాటు బెల్లం అట్లు నైవేద్యం పెడతారు కొంతమంది మామూలుగా అట్లు పోసి అట్ల మీద బెల్లం ముక్క పెట్టి కూడా నివేద్యం చేస్తారు అయితే ఇది కొంత ఆనవాయితీ ఎలా ఉంటుందంటే ఇలా ఉపహారం కింద అమ్మవారికి ఏవైతే గ్రామ దగ్గరకు పెడతారో వాటిని చాకలమ్మకి అమ్మవారి స్వరూపంగా భావించి చీర జాకెట్ పెట్టి ఈ ఉపహారం అంతా కూడా అమ్మవారి రూపంగా ఆవిడికి ఇచ్చేసే పద్ధతి ఉంటుంది కొంతమంది అమ్మవారికి పెట్టి వాళ్ళే ప్రసాదంగా కూడా తీసుకుంటూ ఉంటారు ఇలా అట్లు బెల్లముక కానీ లేదా బెల్లం అట్లు కానీ తప్పనిసరిగా వేసి ఆ ఉపారం కూడా అమ్మవారికి పెడతారనమాట ఈ విధంగా చద్ది పెట్టచ్చు లేదా ఉపహారం పెట్టచ్చు వేపాకల చలో మాత్రం అందరం కూడా చేసుకోవచ్చు అందరి ఇంట్లో కూడా పిల్లలు ఉంటారు కాబట్టి ఎటువంటి అనారోగ్యాలు దరిచేయకుండా ఆ వేపాక చలువతో చిన్న లాగా అనమాట ఇక మనకి రాబోతుంది కొత్త అమావాస్య కాబట్టి ఆ రోజు అందరం తప్పనిసరిగా గ్రామదేవత పూజ చేసుకుంటాం కదా అందుకని యూజ్ అవుతుందని చెప్పి మీకు నైవేద్యాలు కానీ వేపాక చలవ కానీ చూపించాను అలాగే విడిగా కూడా ఎప్పుడైనా ఆదివారాలు చేయాలనుకుంటే గ్రామదేవతకి నూకలమ్మ అమ్మవారికి కానీ రకరకాల గ్రామాల్లో దేవతలు ఉంటూ ఉంటారు వాళ్ళందరికీ కూడా ఈ విధంగా చేసుకోవచ్చు ఇదండి వేపాకుల చెలవ కానీ అలాగే పెట్టే నైవేద్యాలు కానీ వీడియో గురించి ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం